చూసారా ఆంటీ అంత మోకరించారో కింద, మరి మీరందరూ మోకరించారా? ప్రార్థన అనేసరికి మీరు ఏం చేయాలి? వన్ అంటే మోకరించాలి, టూ వెంటనే చేతులు జోడించేయాలి, ఇంకా త్రీ అన్నారంటే ఎక్కడ చూడకూడదు, కళ్ళు మూసుకుంటే ఏసే మనకి కనిపించాలి. ఓకేనా? అరే స్నేహిత్ బాను, మీరు కూడా కళ్ళు మూసుకొని మోకరించిన తండ్రి, మహోన్నతమైన మహనుడా, నీ బారు పాదములకు వనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ఈ దినం కూడా పరిశుద్ధాత్మత్రి ఆయన ప్రేబిడ్తో పాటు నారి బిడ్డలతో పాటు ఏకీభవించడానికి అనుగ్రహించిన పంతటికు మీకు లేనని వనాలు. నాయన సండే స్కూల్ కార్యం ప్రారంభించబో ఉంటుండ నాయన ఇప్పటి వరకు మీరు సిమ్ చేసి తిని వచ్చి బిడ్డల నిమిత్తం వందనాలు. ఎంతమంది నాయన రాకపోయి ఉన్నారో తండ్రి, వారు కూడా త్వరపెట్టినలో వారు కూడా వచ్చినట్లు మీకు సహాయండి. పాటలు ఎందు వాక్యందు ఎందు లెసన ఎందు తీకు సమస్త విషయంలో నాయన నీ నామమునకు మహిమకరముగాను, చిన్న బిడ్డలకి దీవిన ఆశీర్వాదకముగాను మీరు జయించు వందనాలు. తృములు ప్రభా, అయితే అవకాశం లేక ఎంతో మంది చిన్న బిడ్డలు ప్రభా లోకంలో కలిసిపోతున్నారు నాయన. నీ ప్రియ బిడ్డలైన వారు అలాగూ కలిసిపోవటం నీకు ఇష్టం లేక ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ కార్యక్రమమును ఏర్పాటు చేసి జరిగించుచున్న నీ ప్రేమ అంతటి కొరకు నీకు వందనాలు ప్రణతులు ప్రభా. ఇంకా నువ్వు నాయన చెప్పబోచున్న నాయన యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సిలువ చాటును ప్రభా భద్రపరుచుకుని నాయన వారి నోట మీ మాటలు ఉంచి చిన్న బిడ్డలు అర్థం చేసుకునే రీతిలో చక్కగా మాట్లాడినట్లు సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి నీ యొక్క ఆత్మ కార్యము నాయన ప్రతి ఒక్కరి ఎడల మీరు జరిగించమని వందనములు ప్రణతులు వినతులు చెల్లించుకునుచు మహోన్నతుడు మహాగణుడైన ఏసై నామంలో ఈ కార్యక్రమం అంతటి కూడా మీ పాదముల దగ్గర పెట్టుకునుచు మహోన్నతుడు మహాగణుడైన ఏసై పరిశుద్ధ పుణ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూసారా ఆంటీ మన కోసం ప్రార్థన చేశారు. పిల్లలు మీరందరూ బాగా వినాలని, ఎన్నో నేర్చుకోవాలని కదా. ఓకే ఓకే అమ్మా. మిన్నీ అక్క, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు గుడ్ ఈవినింగ్, బాగున్నారా? అందరూ సూపర్ గా ఉన్నారు కదా. వెరీ గుడ్. దేవుని కృప వల్ల అందరం కూడా సేఫ్ గా ఉన్నాం కదా పిల్లలు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండాలి పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దామా వద్దా? ఓ సూపర్, వచ్చేయండి అయితే పొజిషన్ కి. నిన్న నేర్చుకున్న పాట మనం చేద్దాం పిల్లలు. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes, yes, Jesus. మోహి
ఇంకో పాట చేద్దామా పిల్లలు, చేద్దామా పిల్లలు? ఇక్కడ ఏం కనపడుతుంది? ఫోన్ కనపడుతుంది. పిల్లలు మీ దగ్గర ఎవరి దగ్గర అయితే ఇలాంటివి ఉన్నాయో మొన్న చేశారు కదా, తెచ్చేసుకోండి. మిన్నీ వర్చువల్ స్క్రీన్ వల్ల కనిపించట్లా, బ్లూ బ్లూ కలిసిపోయింది కదా. పిల్లలు మొన్న అన్న చెప్పినప్పుడు ఫోన్ చేశారు కదా మీరు, వెరీ గుడ్, చాలా మంది తెచ్చుకున్నారు. తెచ్చేసుకోండి తెచ్చేసుకోండి, అందరు పరిగెత్తి తెచ్చేసుకోండి. సూపర్, వావ్, భలే భలే తెచ్చేసుకున్నారు అందరు, తెచ్చేసుకున్నారా పిల్లలు? వావ్, ఫాస్ట్ గా ఉన్నారు ప్రజ్వల్ అక్క మన పిల్లలు. అమ్మ మంచి ఫోన్లు తెచ్చుకొని కింద పడేస్తే పగిలిపోతాయి, మమ్మీ డాడీ తొందర మిమ్మల్ని. మీరు చేసి తెచ్చుకోండి, లేదంటే ఒకటి యాక్షన్ చేద్దరు గాని, లేదంటే చేయి పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, వెరీ గుడ్. దీంతో ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్ చేయబోతున్నాం. పిల్లలు రెడీగా ఉన్నారా? ఎంత మంది హ్యాపీగా ఉన్నారు? ఓ yes yes, చిరు చెప్పండి అందరు. ఓ yes yes, జీసస్, సూపర్. Selfie love, WhatsApp love, selfie love, WhatsApp love, selfie love, chetalupadu aaradhana chestam, WhatsApp love, pics pampadu stutule cheptam. చీకటంటే పాపము, వెలుగంటే ఎస్సయ్య, పాపాన్ని వదిలేద్దాం, వెలుగులోనే నిల్చేద్దాం, మన ఫోన్ లో ప్రభుని కొడుకు వారి చూపిద్దాం. ఆరాధన ఆనందం, ఆరాధన అభిషేకం, ఆరాధన చేసేద్దాం, అభిషేకం పొందేద్దాం, మన టైం లో ప్రభుని కొడుకు వారి చూపిద్దాం. సూపర్ ఉంది కదా పిల్లలు పాట, మనం ఫోన్ ని వేసే కొరకే వాడదాం. ఓకే ఓకే, వెరీ గుడ్. మరి హోంవర్క్స్ అన్ని మీ దగ్గర ఉంచేసుకున్నారా? శ్యామలక్క రెడీనా మీరు? ఓ రెడీ, ఏదో నిమ్మక్క కూడా వచ్చేసింది.
ఓకే నిమ్మక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ప్రైస్ ది లార్డ్ ఇయర్ సర్ప్రైజ్ ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుందామా యే ఓకే అక్క ఎంత మంది సిద్ధంగా ఉన్నారు నేను వావ్ అయితే తొందరగా కానిచేద్దాం మరి ఓకే అక్క హరిన్ అండ్ జాస్మిన్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఓకే విల్ హోంవర్క్ చేయలేదు చేయలేదంటే ఆఫ్ చేసేస్తా అంతే అక్క రోజు రోజుకి అసలు ఎలా అయిపోతున్నావు అంటే నువ్వు ఆకాశంలో ఇవన్నీ మాకు ఎప్పుడు నేర్పిస్తావు ఆకాష్ అమ్మో ఎన్ని రకాలు చేస్తాడు సూపర్ గాడ్ బ్లెస్ యూ అమ్మా చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది అలంకృత బాగుంది తల్లి వెరీ గుడ్ ఇది ఆహ్లాదిస్తారా సీరియస్ గా చూపించాస్తున్నాయా వెరీ గుడ్ నానా పెద్దక్క చెల్లిని కూర్చోబెట్టు Next. Alexa. God bless you. Wonderful. Okay. ఎన్ని రకాలు చేస్తారో అదే చూస్తున్నాను బోట్ ఏం చేసారా అని చూస్తున్నాను నేను సూపర్ గా ఉంది తెడ్డు కూడా ఉంది తయారు చేసాడు ఆహా చాలా చాలా బాగుంది పిల్లలు సూపర్ సూపర్ గా ఉంది చెట్లు కొట్టేశారమ్మా అన్ని కొమ్మలు పెట్టేశారు భలే భలేగా ఉన్నాయి అవునవును వాటర్ లో వేస్తే వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది నిజంగా డాడీని అడిగితే అలా కూడా తయారు చేస్తారు పూలు నయోమి కెమెరా కొంచెం కిందకు పెట్టుకో నువ్వు కనిపించట్లా ఇల్లంతా కనిపిస్తుంది వెరీ గుడ్ చూపించాం కొత్త పిల్లలు కదా చాలా బాగా చేశారు నానా నయోమి ఓ ఇద్దరుదా మీ తమ్ముడిది నీదా వాడే వర్క్ అది బాగా చిన్న స్టూడెంట్ మనకి సండే స్కూల్ ప్రైస్ ది లార్డ్ ఎల్ఎన్ ఎల్ఎన్ వీడి పేరు ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ చిన్నోడు చాలా చాలా బాగుంది నాన్న మీ వర్క్ మీ తెడ్డు బాగుంది నీ బోట్ కంటే తెడ్డు కూడా పెద్దగా ఉంది ఫాస్ట్ గా వెళ్ళింది రోజు కూర్చోబెట్టు ఎల్ఎన్ ని ఏసే బోల్ దీవెన్లు ఇస్తారు ఓకే సార్ ఎల్ఎన్ బాయ్ సార్ నెక్స్ట్ వెళ్తాం ఎనిమి ఎంత యాక్టివ్ ఉన్నాడు చూడు చాలా చాలా ఆ బోట్ వెళ్ళిపోద్ది ఇప్పుడు ఏంజలీనా ప్రైస్ ది లార్డ్ తెలి ఏంజలీనా చూపించు మీ హోంవర్క్ ఫాస్ట్ ఫాస్ట్ చూపించాలి మీకు సర్ప్రైజ్ కావాలి ఎక్సలెంట్ అక్కది మా వైజాగ్ బీచ్ అక్క ఎంత బాగుంది చూసావా వెరీ నైస్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఫోటోస్ పెట్టండి అందరూ ఫోటోస్ పెట్టండి కొంతమందే పెడుతున్నారు పోస్ట్ చేయండి అందరూ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ అన్నా గ్రేస్ మెర్సీ కృప వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది మెర్సి కృప చాలా ఉపయోగపడుతుంది ఏమేమో అన్ని తెర చూపిస్తుంది వెరీ గుడ్ కృప అలా ఉండాలి మరి చెల్లి చూపించినాక నువ్వు చూపించు బాగుంది నాన్న సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది అబ్బాయి ఇక్కడ కూడా ఆకాష్ కనిపిస్తున్నారు సూపర్ గా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఆకాష్ ఓకే నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి కెమెరా మీద లైటింగ్ పడకూడదు సాత్వి చూడు ఎంత లైటింగ్ నువ్వు పట్టుకూర్చో
లైట్ కట్టుకొచ్చు నువ్వు చెల్లి దగ్గరికి జరుగు. అమ్మయ్యా మా కళ్ళు ఏదో అయిపోయినాయి ఈ రోజు. మా సాత్విక్ అన్నయ్య మంచి అన్నయ్య, చెల్లిని చెప్తే వింటాడు చక్కగా. చూసా ఎంత బాగా చేసాడో చూసావా, దేంతో చేసావరా, కార్డ్బోర్డా, సూపర్, ఎంత బాగా చేసాడు కార్డ్బోర్డ్ తో. మంచి టాలెంట్ ఉంది సాత్విక్ లో మాత్రం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది, వెరీ గుడ్. సన్నిధి, ఓకే ఓకే, నువ్వు కూడా బాగా చేస్తావు. వెరీ గుడ్ సన్నిధి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఏమో వెరైటీగా చేస్తుంది. వెరీ గుడ్, ఓకే, రెండు చేశారు, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు చార్ల్స్. యాక్షన్ సాంగ్ భలే చేసావు చార్ల్స్ నువ్వు. మన వాడికి ఎనర్జీ వచ్చేస్తుంది రోజు రోజు, ఏసే ఇచ్చేస్తున్నారు చార్ల్స్ కి. వెరీ గుడ్, చూపించినానా నీ హోంవర్క్? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్ నానా, బాగా చేసావు, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది? నీరజ. నేనే అక్క, నీరజ్ లేడు, నీరజ్ అన్నయ్య. ఓకే నెక్స్ట్, హ్యాపీ. హ్యాపీ నిన్న కిందకు పెట్టుకున్న కెమెరా మళ్ళీ వాళ్ళ పైకి పెట్టు, సో సరే చూపించు. ఓ ఇండియా బాగుంది హ్యాపీ తల్లి, వెరీ గుడ్, ఓ రెండు చేసా, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్ తల్లి, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. నెక్స్ట్ హదస్సా కీర్తన. బాగుంది హదస్సా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. ఓ ఇది రీనేమ్ చేయలేదు అక్క, ఓకే ఫైన్. నెక్స్ట్ హెప్సిబా హుసన్నా, ఓ హీరో, హీరో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నానా. మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళిపోయారు, ఓకే ఫైన్, చూపించండి, రాలేదా, అయ్యయ్యో, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. ఆ వెరీ గుడ్ హసన్న, భలే చేసా, బాగుంది నాన్న, వెరీ గుడ్. బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హనీ. హనీ మీ చెల్లి మాత్రం రావట్లేదే, బాగా చేసావమ్మా, వెరీ గుడ్, బాగుంది, నీట్ గా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారో, జయంత్ అండ్ సోనిక. జయంత్ అసలు వీళ్ళు రూమ్ అంతా నిండిపోయి ఉంటారు శ్యామక్క, ఎప్పుడో వెళ్ళిపోదాం, తాడేపల్లి గుడమే కదా. పైన థండర్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడ, అసలు అది బోట్ టీచింగ్ ఎయిడ్స్ దగ్గర తెచ్చుకుంటే మనం బాగుంటది టీచర్ కి కావాల్సినవన్నీ. చాలా బాగుంది నానా, మీరు నిద్రపోతున్నారా రాత్రులు చేస్తున్నారా, నిద్రపోవట్లేదంట, చూసి నేర్చుకోవాలి అంటారు కదా అక్క, ఒకటి రెండు చూస్తున్నారు దానికి ట్రిపుల్ వస్తేస్తున్నారు, చాలా బాగుంది, వెరీ గుడ్ ఉంది మిన్నీ అక్క, స్పెషల్ క్లాప్స్. చెప్పు చెప్పు ఏం సోని, మెమరీ వర్స్ చెప్తాం అక్క, నానా మెమరీ వర్స్ కి లాస్ట్ లో టైం ఇస్తాను, ఈ రోజు సర్ప్రైజ్ కూడా ఉంది కదా, టైం చాలదు, ఓకే, వీడియో అయినా పెట్టేయచ్చు, వీడియో చేసి పెట్టేయండి, ఈ రోజు చక్కగా చదువుకోవాలి, ఇవాల సర్ప్రైజ్ ఒకటి ఉంది మనకి ఈ రోజు, టైం ఉంటే తప్పకుండా ఇస్తాను ఛాన్స్, చూద్దాము, లేదంటే మీరు వీడియో చేసి పెట్టేయండి అందరూ కూడా, మెమరీ వర్సెస్ దానిలో మేము చూస్తాము మీ అన్ని కూడా,
రిప్లై ఇవ్వకపోయినా చూస్తున్నా మొత్తం అన్ని. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. జోయాన్ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. అబ్బో ఏంటక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అసలు. సూపర్ గా ఉంది నానా, బాగుంది నానా. వేదిక మళ్ళీ పెన్ ఉపయోగించి చేశాడు. సూపర్ గా ఉంది. ఇది వర్క్ చేయలేదా? ఓకే ఓకే, రేపు చేసుకొని రా సరేనా. ఆయ్ హీరో. వైజాగ్ వచ్చి వెళ్ళారక్క వెళ్ళు, అదే బోట్ అక్కడదే ఈ బోట్. అయ్యో వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చారు లేరా? వెరీ గుడ్, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. డాప్స్ అయిపోయినా? చీపురు అంతా అవజేసేసినట్టున్నాడు, చీపురు అంతా అవజేసేసాడు. వెరీ గుడ్, భలే ఐడియా వచ్చింది. చాలా 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 బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉంది. స్పెషల్ అక్క. జాయల్ జాయ్ రెండు నీ పేర్లేనా? రెండు నీ పేర్లేనా? సమర్పణ్ అప్పుడప్పుడు మెరుస్తుంటాడు, వెరీ గుడ్ అమ్మా. రోజు రా సమర్పణ్, ఓకే. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్, బాగుంది. హాయ్ జ్యోతి కృష్ణ, బాగున్నారా? గ్రీష్మ తల్లి, ఈరోజు నీది లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో లాస్ట్ వరకు ఉండు, ఓకేనా? చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చక్కగా ఇంటి పనులు అయిపోతున్నాయి, ఈ పని అయిపోతుంది, ఊరెళ్ళినా వదలట్లేదు వీళ్ళు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నానా. తనిష్క, తనిష్క praise the lord nana. Memory very good, very good. Papa coloring test astunnaru ante asla very good nana. Abbo oka piece talking padutundi, very good. Abba papa papa, very good, nice. సూపర్ గా ఉంది, తెలుగులో రెండిట్లో రాసింది, వెరీ గుడ్ నానా. ఇంగ్లీష్ తెలుగు చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది నానా. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హాయ్ జన్ జోషి, సూపర్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. జోషి బలే చేసా జోషి, వెరీ గుడ్. ఖుషి నీది కూడా. ఏమి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఈ రోజు హీరోస్ లా ఉన్నారేంటి ఇద్దరు? ఏదో స్పెషల్ ఉంది అక్కడ. ఓహో, తాతయ్య బర్త్డేకి వీళ్ళు బర్త్డే లా రెడీ చేయాలక్క. ఎక్కడున్నారు మీ తాతగారు? మీ దగ్గరే ఉన్నారా? నమస్తే అండి, ప్రైస్ లార్డ్ అండి. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. పిల్లలందరూ చెప్పండి ఒకసారి తాతగారికి, అంకుల్ కి.
శ్రమక్క మ్యూట్ లో ఉంది. శ్రమక్క మ్యూట్ లో అందరు చేతులు జోడించండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఈ సమయంలో ఖుషి జోషి వాళ్ళు ఎంతో సంతోషంతో ప్రభా వాళ్ళ తాతగారి బర్త్డే నిమిత్తం తండ్రి వాళ్ళు అడిగి ఉంటుండగా ప్రభా మరి ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిడ్డలు ఎంతగా ఆశపడుతున్నారో ప్రభా, వాళ్ళ తాతగారిని ఎంతగా వాళ్ళు ప్రేమిస్తున్నారో మాకు అర్థమవుతుంది తండ్రి. నాయన మరి వాళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి, ప్రేమ కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి బ్రదర్ కి నువ్వు ఇచ్చినటువంటి అనేక సంవత్సరాల ఆయుష్ కాలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకనూ దీర్ఘాయుషతో బిడ్డను నింపమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నాయన మరి ఆయన అనేక రీతిలో మీరు ఆశ్రదించారని ప్రభా మాకు చూస్తే అర్థమవుతుంది తండ్రి. బిడ్డలతో ఉన్నారు, మనవాళ్ళతో ఉన్నారు ప్రభా. అనేక సంవత్సరాలుగా ప్రభా బిడ్డను అనేక దీవెనలు దీవిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకనూ ప్రభా ఆయుష ఆరోగ్యాలు నెమ్మదినిచ్చి తండ్రి, ఎటువంటి శోధనల వేదలు గురి కాకుండా నాయన మరి ఇంకనూ నీ అందు ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగినట్లుగా బిడ్డను పెంచమని అడుగుచున్నాం తండ్రి, ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే గర్భంలో పడినది మొదలు ప్రభా 9 నెలలు ఎంత భద్రంగా కాచి కాపాడించి ఉన్నావో మరి ఇంకనూ తండ్రి అదే కాపుతలు బిడ్డకు ఉంచినందుకు నీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ మరి ఖుషి జోషి వాళ్ళకున్న సంతోషాన్ని ఇంకనూ ప్రభు అనేక సంవత్సరాలు మీరు రెట్టింపు చేయమని అడుగుచ్చు. బిడ్డలు మీ చేతుల్లో పెట్టుకుంటూ బ్రదర్ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి బ్రదర్. హ్యాపీ బర్త్డే అండి. ఓకే, నెక్స్ట్ కుట్టి. హాయ్ కుట్టి. కుట్టి ఈ రోజు కూడా వీడియో ఆఫ్ చేసింది. అయ్యో, కుట్టి యాక్షన్ సాంగ్ యాక్చువల్లీ చాలా బాగా చేస్తుంది. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. అంత వైట్ గా ఉంది, కనిపించట్లేదు. ఓకే, అందులో బోట్ వేసిన వాటర్ లో. అదే ఎవరైనా అక్కడ ఉంటే ఫోన్ పట్టుకొని చూపించమన్నమ్మా. ఇప్పుడు కనిపిస్తుందిలే. ఓకే, పెట్టు మరలా పెట్టు మరలా పెట్టింది. లైట్ ఒకటి ఆపిస్తే కనిపిస్తుంది. ఓకే, సూపర్ గా ఉంది. పెట్టు వాటర్ లో పెట్టు. సూపర్ గా ఉంది, వెరీ నైస్. బాగుంది కుట్టి, వెరీ గుడ్. ఏదో చెప్తాది అనుకుంటా. కుట్టి చెప్. కుట్టి వీడియో స్టక్ అయిపోయింది అక్క. మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. ఓకే, ప్రశస్తిని. ఓ, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చింది అక్క. సింగిల్ కూడా స్ట్రక్ అయిపోయింది. అవును, థాంక్స్ ఫర్ జాయినింగ్ బ్యాక్ నాన్న. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రవీణ. ఓకే ప్రవీణ, పావని గారికి. పావని గారు వచ్చారా స్టార్టింగ్ లో? ఆ, కల్పన గారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు, పావని కూడా వచ్చారు ముందే. ఒక నిన్న ఉన్నారు. గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, చాలా బాగుంది. మూసీనది, మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో కదా, ఆ నదిలో ఉంది అనమాట. చాలా బాగుంది ప్రవీణ. ఎక్ట్రెస్ ఎక్ట్రెస్ కావాలంటారు కదా, అది ఎగ్ పెట్టుకునేది కదా. చాలా బాగుంది అసలు, సూపర్ గా చేశారు నిజంగా. దానికి కూడా మొత్తం కలర్ వేసావమ్మా. సూపర్ గా సూపర్ గా ఉందమ్మా ప్రవీణ. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ నగేష్. నా నగేష్, వీళ్ళు కూడా వీడియో ఆఫ్ చేసే కూర్చున్నారు చూడండి పిల్లలు. ఎవరెవరు వీడియో ప్రజల ఎవరైతే వీడియో ఆన్ లో ఉంటుందో వాళ్ళకే ఈ హోంవర్క్ చూసేది కూడా, సరేనా? హోంవర్క్ మన రివ్యూ గేమ్ లో కూడా, రివ్యూ గేమ్ లో కూడా ఎవరు వీడియోస్ ఆన్ లో ఉంచుతున్నారు ఆ వాళ్ళకే ఇద్దాం. ఈసారి అలా చేసినానుకో, ప్రజలక్కని వీడియో ఆఫ్ చేద్దామే, సరేనా? అప్పుడు ప్రజలక్క మిమ్మల్ని ఏమైనా స్పాట్లైట్ చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదు. ఇంకా చూసుకోండి మరి. నగేష్ రాసుకుంటారు ఎప్పటి నుంచి? నాకు గుర్తుండిపోతున్నాయి, కనిపిస్తుంది ఎవరెవరు వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు. చక్కగా కూర్చున్నారు మీరు ఇద్దరు, అలాగే కూర్చొని చక్క చేయాలి. ఓట్లో వెళ్తున్నట్టు ఉందమ్మా రియాన్సి. ఓ, ఏదో ఈ పని మీదే ఉంది. ఓ ఓ, భలే భలే.
చాలా బాగుంది నీ బోట్ ఏది మరి అవుతుంది రియాన్సీ బలే అన్నావు రియాన్సీ నువ్వు చూడు చేతులు అసలు కలపరు ఇంకా నీ బోట్ అక్కడ ఉందా చాలా మెటీరియల్ పెట్టుకున్నట్టుంది పక్కన చూపించు చూపించు దాసస్లో ఏంటి ఏంటో గుండ్రగా తిప్పేసింది వెనక నుంచి గ్రీటింగ్ తెచ్చాడక్క తను రాయలేదు అది గ్రీటింగ్ తెచ్చి అక్కడ అంటించాడు తెలుసా నీకు రైటింగ్ రాదేమో అందుకే పాప అంటించాడు చేశాడు శాంసియా వెరీ గుడ్ భలే ఉంది నీ రైటింగ్ ఎక్సలెంట్ నీ ఆర్ట్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ చెప్పాలి సరేనా ఒకసారి నేనే రాశాను అక్క అని చెప్పు అన్మ్యూట్ చేసుకున్నాను ఓకే వెళ్ళిపోదాం టైం అయిపోయింది అక్క మెమరీ వర్స్ చెప్తా ఇప్పుడు కాదు నెక్స్ట్ 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 నేను టైం ఉన్నప్పుడు ఇస్తాను ఓకేనా గాడ్ బ్లెస్ యు ఎంతమంది ఉన్నారు ఇంకా ఇంకొంతమంది అక్క అయిపోయారు ఓకే సన్హిత వెరీ గుడ్ ఓ ఇదో చేసింది పైకి పెట్టు ఓకే ఓకే భలే సూపర్ గా ఉంది అబ్బా కెరటాలు చూడు ఎట్లా ఉన్నాయో సూపర్ గా ఉంది చాలా బాగుంది రేపటి లెసన్ అది వాళ్ళు చెప్పేద్దాం వీళ్ళందరూ ముందే చేసుకొచ్చేస్తారు కదా అప్పుడు వాళ్ళ దగ్గర మన మెటీరియల్ చెయ్యక్కర్లేదు ఇంకా కష్టపడక్కర్లా టైం సేవింగ్ సంకీర్తన సంతోష్ సూపర్ గా చేశారు బాగుంది నానా వెరీ గుడ్ సంతోష్ ఇద్దరు వేరుగా చేశారు పేర్లు కూడా ఎంత బాగా రాసుకున్నారు చాలా బాగుంది సూపర్ గా ఉంది నానా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అరే పిల్లలు ఈ రోజు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అయినా కానీ మీరు ఓపిక్ గా కూర్చోవాలి సరేనా హాయ్ సాషా సాషా అక్షర సాంగ్ ఎంత కూర్చుంది ఈరోజు గుడ్ గర్ల్ కింద కూర్చుంది వావ్ ఇంకా ముందుకు తీసురా అయిపోయింది ప్రైస్ ది లార్డ్ ఎలా వెళ్తుంది సాషా చెప్పు నువ్వు సెలీనా సెలీనా ఇసాక్ మీరు చూడాలా వస్తామే బెంజమిన్ చాలా బాగుంది నానా వెరీ గుడ్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ గా ఉంది సెలీనా ఓకే మా గాడ్ బ్లెస్ గుడ్ జాబ్ నానా గాడ్ బ్లెస్ యు షారన్ షారన్ ఇట్ వాస్ ప్లేస్మెంట్ మారింది ఓకే షారన్ ప్లేస్ మార్చింది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బాంతలి వావ్ ఎక్సలెంట్ షేడ్ వర్క్ అసలు అద్దరిపోయింది అసలు నిజంగా వాటర్ కలర్స్ ఆ క్రయాన్స్ ఆ పెన్సిల్స్ ఆ ఆకాష్ ఆకాష్ పెయింటింగ్ ఏ కలర్స్ తో చేసావు చాలా బాగుంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు బాగుంది షారన్ గాడ్ బ్లెస్ యు తల్లి ఓకే సిజన్ చైర్ ఖాళీగా ఉంది ఓ పరుగు 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 వచ్చేసాడు పరుగు పరుగున నా బోట్ అలా ఎగిరిపోతుందని తెచ్చేసుకున్నాడు అక్క వావ్ బాగుంది వెరీ గుడ్ సుజన్ చూపించు చూపించు ఓ వావ్ 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 ఎక్సలెంట్ నానా సూపర్ బోర్డ్ డబ్బా పెట్టినట్టున్నారు చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్
గాడ్ బ్లెస్ యు అమ్మా ఇద్దరికి గాడ్ బ్లెస్ యు షర్లిన్ వీడియో రాట్లే స్టక్ అయిపోయింది అక్క మీకు వస్తుందా లేదు ఆగిపోయింది ఆగిపోయింది వాళ్ళది హలో భలే ఉన్నారా మీరు ఇద్దరు వీళ్ళేగా నిన్న సొంతంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ మాట్లాడారు భలే చేస్తున్నారు మీరు మొత్తంగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు సూపర్ అసలు సూపర్ ఎక్సలెంట్ అసలు స్పెషల్ క్లాస్ ఇవ్వాల్సిందే ఇద్దరు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా ఇద్దరు బాగా చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ వాళ్ళ చేత వాళ్ళు చేసుకున్నారు అన్ని వెరీ గుడ్ నెక్స్ట్ సన్హిత్ భానుశ్రీ భాను ప్రకాష్ గాడ్ బ్లెస్ యు బాగుంది భానుశ్రీ బాగుంది భాను ప్రకాష్ బాగుంది స్నేహిత్ వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ భానుశ్రీ బోట్ కిందకుండిపోయింది ఓకే ఓకే నాన్న సూపర్ గా ఉందిరా చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ సన్నీ అండ్ సోనీ బోట్ ఎక్కడికి జర్నీ చేసింది చెప్పండి సూపర్ గా ఉంది సూపర్ వచ్చేస్తారా వైజాగ్ వస్తారా మరి మీరు అక్కడ నుంచి బోట్ లో వస్తారా విలియం కేరీ బోట్ లో జర్నీ చేసి ఎక్కడికి వచ్చి పెద్ద షిప్ లో జర్నీ చేసి ఇండియా వచ్చి మిషనరీగా చేశారు మీరు కూడా అట్లా జర్నీ చేసుకుని వచ్చి పెద్ద పెద్ద మిషనరీస్ అయిపోవాలి పిల్లలు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ తల్లి అరే ఎవరు ఇల్లు దినాథరావు అన్మ్యూట్ చేసుకో తల్లి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ దినాథరావు ఎవరు మీ డాడీ పేరా నీ పేరు రాసుకోపోయావా నాన్న నీ పేరేంటి చెప్పు ఒకసారి ఓకే తల్లి థాంక్స్ ఫర్ జాయినింగ్ నీకు ఎవరు చెప్పారు జాయ్ వాళ్ళ మా జాయ్ వాళ్ళ డాడీ ఆనంద్ అన్న నిన్నే వచ్చారు ఇంకో కొంతమంది తెచ్చారు వెరీ గుడ్ జాయల్ జాయ్ కి అయితే మనం క్లాప్స్ ఇవ్వాలి వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్స్ ఫర్ బ్రింగింగ్ దెం గాడ్ బ్లెస్ యు 1000 క్లాప్స్ జాయల్ జాయ్ ఎంత మంచివాడువు నువ్వు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు నీకు నీ పాయింట్స్ ను పట్టుకో జాయ్ పట్టుకో ఇస్తున్నా మరొకసారి ఇలా 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 పట్టుకో ఇలా పట్టుకో 7 8 9 10 ఇలా పట్టుకోవాలి ఇలా ఇలా క్లాప్స్ పట్టుకోవాలి నువ్వు ఇలా ఇలా పట్టుకోవాలి సరేనా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని కూడా బ్లెస్సింగ్స్ మనకి ఏసై ఇస్తున్నారు నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న రోజు రా నువ్వు ఓకేనా రోజు వచ్చేసాయి గబగబా ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న షార్ప్ 4 o'clock కి వచ్చేసాయి వెరీ గుడ్ నాన్న ఇంకెవరికైనా హోంవర్క్ మేము చూడలేదు హోంవర్క్ చేసుకొని వచ్చాడు బాగా ఎంజాయ్ చేశాడు నువ్వు కూడా హోంవర్క్ చేసుకొని ఇస్సాక్ బెంజమిన్ వాళ్ళది చూడమ్మా మీరు ఎందుకు వీడియో ఆఫ్ చేశారు ఇందాక నాన్న చూపించండి హోంవర్క్ వెరీ గుడ్ నాన్న సూపర్ చేశారు బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు వావ్ కలర్ఫుల్ హార్ట్ బాగుంది రా చాలా బాగుంది స్క్రిబుల్ హార్ట్ ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అయిపోయినాయా
ఓకే ఫినిష్ ఓకే ఓకే చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ క్యాథరిన్ ప్రైస్ ది లార్డ్ చూపించతలి ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావ్ సాన్వి అండ్ రియా ఎస్ నాట్ మీ వన్ వెరీ గుడ్ చాలా బాగా చేసావ్ చమక్కా ఇంకా ఉన్నాయా చాలా హలో చమక్కా వీడియో ఆఫ్ చేశారు కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు వాళ్ళు ఉన్నాయి మీకు వాళ్ళది అయిపోయిన వెంటనే రివ్యూ గేమ్ కూడా స్పెషల్ గా ఓకేనా నిమ్మి వినలేదు నిమ్మి నువ్వు ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసాయి ఓకే అయిపోతే ఒక 15 మినిట్స్ 5:15 వరకు చెప్పేసాం అనుకో అక్కడ నుంచి పెన్ని స్పెషల్ ప్రోగ్రామ్ చేసేద్దాం అదే ఈ రోజు కొంచెం సాంగ్ ఆపుదామే ఇంకొకటి సర్ప్రైజ్ ఉంది కదా అని హై షెర్లిన్ షెర్లిన్ వెరీ గుడ్ నీకోసం మేము చూస్తున్నాం షెర్లిన్ నువ్వు కనిపించట్లేదు మాకు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చూపించు తల్లి హోంవర్క్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ షెర్లిన్ నీతో మాట్లాడాలని రోజు వస్తున్నాం షెర్లిన్ నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు నవ్వింది వెరీ గుడ్ ఎంత బాగుందో నవ్వితే నువ్వు మాతో మాట్లాడవా షెర్లిన్ నీ హోంవర్క్ చూడాలని నిన్ను చూడాలని రోజు వస్తున్నాం షెర్లిన్ నువ్వు మాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు షెర్లిన్ ఈ రోజు మాట్లాడతావా నేను కూడా అలాగే మొహం మార్చుకున్నాను అయితే షెర్లిన్ మొహం మార్చుకోలేదు అక్క చూడు ఎంత నవ్వుతుందో సూపర్ సూపర్ షెర్లిన్ అన్ని చూపించేస్తా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు షెర్లిన్ పాపం ఎంత వర్క్ చేసింది బాగుంది షెర్లిన్ చాలా బాగా చేసావు వావ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓ ప్రతిరోజు ఎందుకు చూపించలేదు అన్ని ఒకసారి చూపించుదాం అనుకుంది అక్క అందుకే ఓకే వెరీ గుడ్ నానా అంతే కదా షెర్లిన్ ఓకే వెరీ గుడ్ God bless you. God bless you. Super, super ga undi nee work. Gracie ni help kaunda. God bless you. Super. Wonderful. God bless you, Nana. Okay, we'll now walk boat lo ne ellipotharu. Gone era me boat. Nana memory verse ah. Lord prayer ah. లార్డ్స్ ప్రేయర్ కి ఇదో సాత్విక్ చెప్తాను అన్నాడమ్మా ఓకేనా సో రేపు నీకు రేపు కాదు ఎల్లుండి ఇస్తాను నీకు ఛాన్స్ తెలుగులోనే కదా ఓకేనా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి నెక్స్ట్ హాయ్ సాన్వి ఫుల్ గా చూడలేదా ఓకే పెళ్లి చేసుకొచ్చిందా నువ్వు చేసావా అబ్బో భలే ఉన్నాయరా చాలా చాలా బాగున్నాయి వండర్ఫుల్ గా ఉన్నది మీరే చేశారు చక్కగా ఓన్ గా డిజైన్ చేస్తున్నారు కదా ఇద్దరు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ ఎవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా మీ కెమెరా ముందు ఒకసారి పెట్టండి నాన్న సరిగ్గా ఇంకా కొంచెం సరిగ్గా లైటింగ్ పడింది ఓకే 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 బాగుంది నాన్న సూపర్ గా ఉంది నిజంగా తుఫాను వచ్చేస్తుంది చూసావా ప్రజలక్క అలానే ఉంటారు కదా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వాడే రాస్తున్నాడు చూడు అది కూడా చాలా చాలా బాగుంది వాళ్ళ మమ్మీ ఫుల్ హ్యాపీ అయితే సూపర్ గా ఉంది చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు తమ్ముడు వెళ్తున్నాడా అనే తమ్ముని కూర్చోబెట్టు రేపు ఓకేనా వెరీ గుడ్ ప్రిస్కిల్లా సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల్లా పర్సెస్ వావ్ వెరీ గుడ్ ప్రిస్కిల్లా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు నాన్న వావ్ చాలా బాగుంది వెరీ గుడ్ పెద్దలక్క
అక్క అక్క స్టక్ అయినక్క ఇంకా ఆ పెద్దమ్మ ఇంకా చాలా ఉన్నారా ఇంకా ఒక్కళ్ళే కనిపించారు ఈలే లాస్ట్ అనుకుంటా ప్రైస్ ది లార్డ్ జాషువా ను రీనేమ్ చేసుకోవాలి చూపించినా హోంవర్క్ చూపించు బాగుంది గాడ్ బ్లెస్ యు అన్ని వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా ఆ మీ చెల్లి కూడా వచ్చింది ఈ రోజు జస్ట్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్ని మంచోడు ఓకే వెరీ గుడ్ నానా అందరి హోంవర్క్స్ చూస్తాం కదా Okay. God bless you. Under the claps. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000 claps. Super, super good, Nana. Super good, Nana. Very good. God bless you. Shamaka. Okay, pillalu. Manam fast, fast gal damu. ముందు మనం ప్రార్థన చేసుకుందాం వాక్యం చెప్పు వాక్యంలోకి మనం వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం మీకు అన్ని రెడీగా ఉన్నాయి కదా బైబిల్ నోట్బుక్ అవన్నీ ఓకే అయితే ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపల తండ్రి ఈ సాయంత్రం సమయంలో బిడ్డలందరూ కూడా మరి నూతన వాక్యాన్ని వినాలని వాళ్ళు ఆశపడుతుంటనగా నేను చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉంటనగా ఇక్కడ నన్ను మరుగుపరిచి బిడ్డలను బిడ్డల స్థానంలో మీరుండి నా స్థానంలో మీరుండి ఈ సమయాన్ని అంతా కూడా ఆశ్రదింప చేయమని అడుగుచ్చు మరి ఈ సమయం మా అందరి జీవితాలు ఎంతో విలువైనది కా మీరు చేయమని అడుగుచ్చు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో భద్రం చేయమని ఎటువంటి డిస్టర్బెన్సెస్ మాకు రాకుండా కృప చూపించమని ఎవరింటో కూడా నెట్ ప్రాబ్లం లేకుండా అలాగే నాకు ఇక్కడ నెట్ ప్రాబ్లం రాకుండా అలాగే మరి నా గొంతు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుండగా ప్రభు అది కూడా మీరే ఇబ్బంది లేకుండా చేయమని అడుగుచ్చు ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటే ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు ఈ రోజు మనం ఒక మనందరి జీవితాల్లో జరగబోయే ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం మనం నేర్చుకుందాం దాని గురించి నేను మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ పేజ్ కొత్త నిబంధనలో న్యూ టెస్టమెంట్ లో 26వ పేజ్ నంబరు అందులో 25వ అధ్యాయము 25వ పేజ్ లో స్టార్ట్ అయింది నేనేమో 26వ పేజ్ లో ఉన్న ఒక వచనాన్ని చదువుతున్నా ఆ 6th వర్స్ 25వ చాప్టర్ 6th వర్స్ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను ఇక్కడ మనం ఒక టైం మెన్షన్ టైం చూస్తున్నాము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను పెండ్లి కుమారుడు అని చూస్తున్నాం కదా అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం పిల్లలు పెండ్లి కుమారుడు అంటే పెండ్లి కదా ఎక్కడో పెళ్లి జరుగుతుంది పిల్లలు మనందరం వెళ్ళిపోదాం మీ అందరికి ఇష్టమా జ్యోతి గ్రీష్మ వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా చాలా పట్టుకొని వెళ్ళి ఉంటారు కదా బాగా తయారై వెళ్ళాలని కదా పెళ్లికి చాలా మంది వస్తారు కాబట్టి మేము మంచి డ్రెస్ వేసుకోవాలి బ్యాంగిల్స్ వేసుకోవాలి మనందరం అలాగే వెళ్తాం కదా పిల్లలు చాలా నగలు వేసుకుందామని మంచి మెరుపులు డ్రెస్ వేసుకుందామని చక్కగా తయారవుదామని కదా అన్ని ప్లాన్ చేసుకుంటాం మన దగ్గరే ఉందా లేకపోతే కొనేసుకుంటాం కూడా పిల్లలు కదా చాలా ఎంజాయ్ చేస్తాం కదా పెళ్ళిళ్ళలో ఓ అలాగే ఇక్కడ కూడా ఒకరు చదువుతుంది పిల్లలు మిమ్మల్ని అందరినీ చూడండి నేను మీకు అంతా గుర్తుంచుకోండి నేను చెప్పే విషయాలన్నీ మీరు అలా వింటూ గుర్తుంచుకుంటే లాస్ట్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాను వాటికి ఆన్సర్ చెప్పాలి చెప్తే ఈరోజు చాలే మంకలే మీకు పాయింట్స్ ఇస్తారు గిఫ్ట్స్ ఇస్తారు మీకు ఐ వేర్ బ్లెస్సింగ్స్ మనకి ఓకేనా పిల్లలు కాబట్టి జాగ్రత్తగా విందాం ఈ రోజు మనం ఒక పెళ్లిలో ఏం జరుగుతుంది పెళ్ళు వింతుకు మనం వెళ్దాం అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఇవన్నీ కూడా మనం చూద్దాం పిల్లలు సరే చాలా మంది చాలా చోట్ల నుంచి వచ్చేసారు పిల్లలు మీరు కూడా ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళుంటారు కదా చాలా మంది కనిపిస్తారా ఇద్దరు ముగ్గురే ఉంటారా ఇప్పుడు కరోనా కాబట్టి 50 మందే ఉండాలి కదా పెళ్ళిళ్ళలో మరి మొన్నటి వరకు ఎంతమంది కొన్ని వేల మంది పెళ్ళిళ్ళు ఆ జరుగుతున్న చోటుకు వచ్చేవారు హాయ్ బాగున్నావా చాలా కాలం అయింది చూసుకొని అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళం ఆ చీర బాగుంది ఈ డ్రెస్ బాగుంది ఈ ఫ్యాంట్ బాగుంది చాలా కబుర్లు చెప్పేసుకునేవాళ్ళం కదా పిల్లలు కానీ ఇప్పుడైతే మరి అవకాశం లేదు మళ్ళీ కొన్ని రోజులు పోతే మనందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇలాగే ఒక చోటుకి పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటం కొరకు అంటే మీకు బ్రైడ్ గ్రూమ్ తెలుసు కదా ఆ పెండ్ల కుమారుణ్ణి ఎదుర్కోవటం కొరకు చాలా మంది చాలా 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 ప్లేసెస్ నుంచి వచ్చారు పిల్లలు వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా పెండ్ల కుమారుణ్ణి ఎదుర్కోవటం కొరకు చక్కగా అలంకరించుకున్నారు పిల్లలు చాలా చక్కగా తయారయ్యారు నీట్ గా అందంగా తయారయ్యారు పిల్లలు
వాళ్ళందరూ వస్తా ఉన్నారు. ఓకే, చాలా దేశాల నుంచో, వేరే వేరే ప్రాంతాల నుంచి అందరు. మనం కూడా పెళ్లికి ఎలా వెళ్తాం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు నుంచి, ఒక్కొక్కళ్ళు ఒక చోటు నుంచి కదా. ఒకళ్ళు హైదరాబాద్ నుంచి, ఒకళ్ళు చెన్నై నుంచి, ఒకళ్ళు బెంగళూరు నుంచి, ఒకళ్ళు భీమవరం నుంచి, ఒకళ్ళు వైజాగ్ నుంచి, అన్ని అన్ని చోట్ల నుంచి కలుసుకొని చాలా సరదా కబుర్లు చెప్పుకుంటాం కదా. ఆ పెళ్ళి అంత గ్రాండ్ గా జరుగుతుంటే మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఆ ఫీస్ట్, ఆ భోజనం కూడా చాలా హ్యాపీగా తింటూ ఉంటాం. ఐస్ క్రీమ్ పెడతారు, బూర్లు పెడతారు, గార్లు పెడతారు కదా పిల్లలు. అయితే ఇక్కడ కూడా అలాగే జరుగుతున్న ఒక ఒక చోటకి అందరు వచ్చారు పిల్లలు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, వర్జిన్స్ వచ్చారు పిల్లలు, కన్యకలు, కన్యకలు వచ్చారు. వాళ్ళు 10 మంది వచ్చారు పిల్లలు. అసలు ఎంత ఎక్సలెంట్ అంటే, ఆడపిల్లలు తయారైతే ఇంకా ఇంకా చాలా బాగుంటది కదా. పెళ్లి కాని పిల్లలు తయారవుతూ ఉంటారు, ఇంకా బాగుంటది, ఇంకా బాగుంటది కదా. వాళ్ళు అందంగా సన్నగా చక్కగా పొడవుగా బలి బలి తయారవుతారే. ఆ అలాగే ఇక్కడ కూడా చక్కగా తయారై వచ్చారు పిల్లలు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వస్తూ వస్తూ చేతుల్లో దీపాలు పెట్టుకొని వచ్చారు పిల్లలు. తెలుసా మీకు ల్యాంప్స్? అలా ల్యాంప్స్ పెట్టుకొని వచ్చారు పిల్లలు. వాళ్ళు వచ్చి చాలా వాళ్ళు బ్రైట్ గా ఉన్నారు, వాళ్ళ చేతుల్లో దీపాలు వెలుగుతున్నాయి. చక్కగా వచ్చారు పిల్లలు, అందరూ వస్తా ఉన్నారు. సరే, అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, కలుసుకున్నారు అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళు చాలాసేపు అయింది, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటి, ఇంకా పెండ్ల కుమారుడు రావట్లేదు? పెండ్ల కుమారుడు వస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు, అప్పుడు లోపల పెండ్లు చూడొచ్చు, మనం కూడా పాల్గొనొచ్చు అని చెప్పి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే కొంచెం లేట్ అయింది పిల్లలు. అయ్యో, ఇంకా రావట్లేదేంటి పెండ్లి కుమారుడు అని ఇంకా ఎదురు చూస్తున్నారు పిల్లలు. అయ్యో, ఇంకా రావట్లేదేంటి అని ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈలోపు అలాగ చీకటి పడిపోయింది పిల్లలు. పమ్మల పొద్దున్న వచ్చారు పిల్లలు పెళ్లికని, పెళ్లి కుమారుని చూద్దామని. అయితే అలా చీకటి పడిపోతా ఉంది. అయితే వీళ్ళు ఎదురు చూసి మనకు కూడా ఎవరి గురించి అని ఎదురు చూస్తే చాలా నేసం వచ్చేస్తుంది కదా పిల్లలు, డిసప్పాయింట్ అయిపోతాము, ఇలాగైపోతాం. అప్పుడు అలాగున్న వాళ్ళు ఏమైపోతాం, అయ్యో ఎంతసేపు ఎదురు చూడాలి బాబు, నేసం వచ్చేస్తుంది, వాళ్ళు ఏంటి రావట్లేదు అని అనుకుంటాం కదా పిల్లలు. అయితే ఇక్కడ కూడా వీళ్ళకి అలాగే అయిపోయింది, నైట్ అయిపోయింది, వాళ్ళకి ఇంకా అలసిపోయారు ఎదురు చూసి. సరే, ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ నెమ్మదిగా జారిపడిపోయారు పిల్లలు, నిద్రపోతున్నారు పిల్లలు. నెమ్మది కునుకుపాట్లే, పడుకుని పోలా, మంచాలు వేసుకొని అలాగే ఏం పడుకోలే. వాళ్ళు అలా ఉండి కునుకు పాట పాడు అని చూస్తున్నారు. మళ్ళీ ఎలా అంటే ఎలర్ట్గా ఉంటున్నారు, గుమ్మని పెళ్ళికొడుకు వస్తాడేమో అని. అలాగా వాళ్ళు చాలా ఎలర్ట్గా ఉన్నారు, ప్లస్ కునుకు పాటలు పడుతూ ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు, చిన్న చిన్నగా నిద్ర వచ్చేస్తా ఉంది. అయితే ఈలోపు మిడ్ నైట్ అయిపోయింది పిల్లలు. మిడ్ నైట్ అయ్యేసరికి వెంటనే ఎదుగో పెండ్ల కుమారుడు వస్తున్నారని ఎవరు గట్టిగా కేక వేశారు పిల్లలు. వీరికి వినబడింది. అయితే అలా వినబడేసరికి ఒక్కసారి వచ్చేస్తున్నాడు పెళ్లి కొడుకు అని చెప్పేసి, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి గబ్బ 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 అందరూ లేచిపోయారు పిల్లలు. కన్యకలు అందరూ కూడా ఎంతమంది ఉన్నారని చెప్పాను ఇందాక, 10 మంది కదా. అయితే వీళ్ళందరూ లేచిపోయారు, గబగబా లేచిపోయారు. ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఏం తెచ్చుకున్నారన్నాను నేను, దీపాలు ఉన్నాయి అన్నాను కదా, ల్యాంప్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు అవన్నీ లేచి వీళ్ళు దీపాలతో పాటు లోపలికి వెళ్ళాలి. గబగబా లేచిపోయి వాళ్ళు దీపాలు చూసుకొని సరి చేసేసుకుంటున్నారు. మనం ఆ లైట్ పైన ఈ వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మసిలాగా ఉంటది ఆ ఒత్తికి పైన, దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఇలా నలిపేసి మళ్ళీ వెలిగిస్తూ ఉంటారు, అప్పుడు బాగా వెలుగుతుంది అనమాట. అయితే ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా గబగబా, అమ్మో పెండ్ల కుమారుడు వచ్చేస్తాడు అని చెప్పేసి గబగబా లేచిపోయి కళ్ళు తుడిచేసుకొని బట్టలు అన్ని సర్దేసుకున్నారు. హెయిర్ అంతా బాగుందా లేదో చూసుకుంటున్నారు, అలాగే దీపాలు కూడా బాగున్నాయా లేదా అని సరి చేసుకుంటున్నారు. ఆ చివర నలిపేసి చక్కగా మళ్ళా బాగా ఫ్లేమ్ వచ్చేలాగా, చక్కటి వెలుతురు వచ్చేలాగా దాన్ని సరి చేసుకుంటూ చూసుకుంటారు పిల్లలు. అయితే పిల్లలు కొంతమంది ఏమో బాగానే వెలుగుతున్నాయి పిల్లలు, కొంతమంది చూస్తే ఏమీ వెలగట్లేదు పిల్లలు. వాళ్ళు ఇలా అంటున్నారు, నలుపుతున్నారు, చేస్తున్నారు, మళ్ళా వెలిగిస్తున్నారు, అయినా సరే వెలగట్లేదు పిల్లలు. అయితే అలా వెలగకుండా ఉండేసరికి కొంతమందికి కంగారు వచ్చేసింది పిల్లలు. అక్కడ కంగారు వచ్చేసరికి ఒక 5 దానిలో దీపాలు చక్కగా వెలుగుతుంటే గబగబా పట్టుకొని, ఓ మాకు వినబడింది కదా, గబగబా వెళ్ళిపోతాం, సర్దేసుకుందాం అని చెప్పి అందరూ సర్దేస్తున్నారు. అయితే 5 సిద్ధంగా ఉన్నారు పిల్లలు. ఇంకొక 5 దగ్గర ఏమైందంటే అది రాలుపుతున్నారు మసిని, మళ్ళా వెలిగిస్తున్నారు, మళ్ళా ఆరిపోతుంది, ఇలా అవుతుంటే చూస్తే దానిలో ఆయిల్ అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు దీపాల్లో పెట్టుకున్న ఆయిల్ అయిపోయింది పిల్లలు.
వెళ్తూ రావట్లేదు ఇంకా సరిగ్గా. అయితే వీళ్ళకి బాగానే ఉంది. ఎందుకు బాగానే ఉంది అని అంటే వీళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు పిల్లలు. వీళ్ళు దీపం ఎక్కడ మధ్యలో ఆగిపోతేమో, దీనిలో ఆయిల్ అయిపోతేమో అని చెప్పి ఎక్స్ట్రా ఆయిల్ బాటిల్ వాళ్ళు తెచ్చుకున్నారు పిల్లలు. ఒక ఐదుగురు తెచ్చుకున్నారు పిల్లలు. అయితే ఐదుగురు ఏం చేశారు, కాసేపు పిల్ల ఇలా కునిపాట్లు పడ్డారు కదా, గబగబా లేచి ఎప్పుడైతే పెండ్ల కుమారుడు వస్తున్నారని కేక విన్నారో లేచి చూసుకొని అమ్మో ఆయిల్ సగానికి తగ్గిపోయింది అని గబగబా వాటిల్లో ఇంకా ఆయిల్ వేసేసి అవి చక్కగా వెలుతురు చేలాగా వాటిని రెడీ చేసుకొని ఇంకా ఆయిల్ దగ్గర పెట్టుకొని అలా బయలుదేరుతుంటే ఈలోపు ఇంకొక ఐదుగురు దగ్గర అయిపోయినాయి అన్నాను కదా, ఆయిల్ సరిగ్గా రావట్లేదు కదా, వాళ్ళు ఏమో ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోలేదు. అయితే అప్పుడు గబగబా వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చి, ఓ అమ్మ అమ్మ అక్క అక్క ఆగక్క నాకు కొంచెం నూనె ఇవ్వక్క, నువ్వు నీ దగ్గర ఉంది కదా అంటే, అమ్మో నేనే ఉన్నా నాకు సరిపోదని, అక్క నువ్వు ఇవ్వక్క పోనీ నీ దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఇంకొక అక్క వెళ్ళి ఇంకొక ఆమెను అడుగుతుంది. ఇలాగో వచ్చేసి వీళ్ళందరినీ కూడా అడుగుతున్నారు. ఐదుగురు వచ్చి ఐదుగురిని అడుగుతుంటే వీళ్ళు అన్నారు, అమ్మో మాకు మీకు ఈ నూనె ఈ ఆయిల్ సరిపోదు, మీకు మాకు సరిపోదు, మాకున్నది మాకు సరిపోద్ది, మీకు ఇవ్వటానికి మా దగ్గర లేదు, మీరు వెళ్ళి కొనుక్కోండి కావాలంటే అనేసరికి అప్పుడు వీళ్ళు అయ్యో ఈ అక్కోళ్ళు ఇచ్చేలా లేరని చెప్పి ఈ మిగతా ఐదుగురు ఏం చేశారు, అమ్మో మన బజారాన్ని వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాం, ఈలోపు క్యాకే కదా వినపడింది, ఆయన రావటానికి టైం పట్టుద్ది కదా, అందుకనేసి మనం ఆయన వచ్చే పరిగెత్తుకొచ్చేద్దామని చెప్పేసి వీళ్ళు చాలా ఆలోచించుకుని గబ 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 దీపాలు పట్టుకొని వాటితో పాటు వెళ్ళిపోతున్నారు కొనుక్కొని దానిలో వేయించుకోవాలి కదా, మరి వీళ్ళకి ఎక్స్ట్రా బాటిల్స్ లేవు కదా, ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోలేరు కదా, అందుకని గబగబా వెళ్తున్నారన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి వెళ్ళారు పిల్లలు. ఈలోపు వీళ్ళందరూ చక్కగా సిద్ధపరచుకున్న ల్యాంప్స్ తోటి వీళ్ళు ఉన్నారు కదా, ఒక ఐదుగురు ఉన్నారు కదా ఇక్కడ. సరే ఈలోపు పెండ్లు కుమారుడు చక్కగా వచ్చేసాడు పిల్లలు వీళ్ళ దగ్గరికి. వీళ్ళందరూ చూశారు పిల్లలు, ఓహో పెండ్ల కుమారుడు ఎంత బాగున్నాడు అని చెప్పి వీళ్ళు గబగబా పలకరించి చేస్తే, ఆ రండి నాతో పాటు రండి అని చెప్పి వీళ్ళని చక్కగా ఒక రూమ్ లో అలాగ హాల్లోకి ఎక్కడైతే విందు జరుగుతుందో పెండ్ల విందు అక్కడికి తీసుకొని వెళ్ళారన్నమాట. ఎంతమంది సిద్ధపడ్డారంటే ఒక ఐదుగురు అక్కడికి వెళ్ళారు. సిద్ధపడిన వాళ్ళు ఇక్కడ ఐదుగురు కనిపిస్తున్నారు పిల్లలు. ఒక ఐదుగురు ఏం చేశారు, బజారు వెళ్ళారు పిల్లలు. ఎందుకని, వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, దీపాలు ఆరిపోతున్నాయి, మరి ఆ ఆయిల్ కావాలి కదా వాళ్ళకి, కాబట్టి వెళ్ళారు అక్కడికి. ఈలోపు వేసి పెండ్లి కుమారులాగా వేసి వచ్చారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. అయితే వీళ్ళు గబగబ గబ పరిగెత్తుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేశారు, ఏసీ ఏం చేశారు, పెళ్లి కుమారుడు ఏం చేశారు, లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ పెళ్లి విందు జరుగుతుంది కదా అక్కడ, గబగబ లోపలికి వెళ్ళక గడపెట్టేశారు. అయితే బయట వాళ్ళు బయట ఉండిపోయారు, లోపల వాళ్ళు లోపల ఉన్నారు కదా ఇప్పుడు. అయితే ఈ బయట కొనుక్కోటకు వెళ్ళిన వాళ్ళు వచ్చి, అయ్యా అయ్యా మేము వచ్చామయ్యా తలుపు తీయండి అయ్యా, మేము వచ్చామయ్యా తలుపు తీయండి అయ్యా అంటే ప్రభు అంటున్నారు, పెండ్లి కుమారుడు అంటున్నారు, ఓ మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు అని అంటున్నారు పిల్లలు. చూసారా పిల్లలు, మరి వీళ్ళు సిద్ధంగా లేరు కదా, అస్సలు సిద్ధంగా లేరు కదా. అయితే వీళ్ళు బజార్ వెళ్ళొచ్చి లోపు ప్రభు వచ్చారు, వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. కాబట్టి మనం కూడా ఈ సిద్ధపడిన వాళ్ళలాగా ఉన్నామా, సిద్ధపడకుండా ఉన్న వాళ్ళలో ఉన్న ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం పిల్లలు. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తోటి వచ్చారని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఆయిల్ అంటే ఏంటనుకుంటున్నారు పిల్లలు, వాక్యం, దేవుని వాక్యం. మరి ఏసై వాక్యం మనలో ఉందనుకోండి, ఎప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రభుతోటి ఏసై తోటి మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడతారు, మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఆయనతో స్నేహంగా ఉంటాం, మనకు అన్నిటికీ ఫ్రెండ్షిప్ ఆయనతోటే చేస్తూ ఉంటాం, ఆయనే మనకి గైడ్, ఆయనే మనకి టీచర్, ఆయనే మనకు అన్ని కదా డాక్టర్. అయితే మరి ఏ బైబిల్లో చదవకుండా, బైబిల్లో ఏమి అర్థం చేసుకోకపోతే మరి ఎలా ఉంటుంది పిల్లలు, సిద్ధపడని వాళ్ళు ఎలాగున్నారో అలాగున్నారు కదా పిల్లలు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను చూడండి నేను కూడా కొంత ఆయిల్ రెడీ చేసుకున్నాను పిల్లలు, ఇదిగోండి పిల్లలు నా దీపం, చిన్న లైట్ ఆఫ్ కనిపిస్తుందా, నా దీపం కనిపించిందా, కనిపిస్తుంది, ఓకే కదపద్దు కదపద్దు, ఓకే కనిపిస్తుంది, ఓకే లైట్ ఆఫ్. ఓకే పిల్లలు, మరి నాకి నా దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉంది పిల్లలు, ఎక్స్ట్రా ఆయిల్ చూసారా నా దగ్గర ఉంది. అయితే ఈ ఆయిల్లో ఏముందో చూద్దామా, వాక్యం అని చెప్పాను కదా. ఓకే పిల్లలు చూద్దాం, ఈ ఆయిల్
ఆయిల్ అంటే మరి ఐదుగురు లోపలికి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి వాళ్ళు వేసుకొని వెళ్ళారు అన్నాను కదా. ఈ ఆయిల్ ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మరి చూద్దాం, ఇవన్నీ కూడా నేను మీకు ఒకేసారి టైం లేదు కదా మీకు నేను చూపిస్తాను. చూడండి నా ఆయిల్ ఎలాగుందో. బాగుందా పిల్లలు? దీనిలో ఏముంది అంటే చూడండి, ఇదిగో ఒక్కొక్క డ్రాప్ అన్నమాట. మనం ఒక్కొక్క దారం కాకుండా స్లిప్ పట్టుకో, వేద పఠనం స్క్రిప్చర్ రీడింగ్ ఇది మనకి ఎల్లవేళలా ఉండాలి. అలాగే ప్రీచింగ్ గాస్పల్, సువార్త ప్రకటించడం అనేది మనం చేయాలి పిల్లలు. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం నమ్మాలి పిల్లలు. ఓకే, మనందరం కూడా ఏసే చెప్పినట్లు ప్రతి ఒక్కరి ఎడల దయ కలిగి ఉండాలి, కైండ్నెస్. ఓకే, సర్వీస్, మనం ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి పరిచర్య చేయాలి, సేవ చేయాలి. మనం చెప్పుకున్నాం కదా ఆత్మఫలము అవన్నీ చెప్పుకున్నప్పుడు. సో మనం ఇవన్నీ కలిగి ఉంటేనే మన దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ దేవుని వాక్యానుసారంగా మనం కలిగినట్లు. అలాగే చర్చ్ కి అటెండ్ అవుతూ ఉండాలి. చర్చ్ కి అటెండ్ చర్చ్, అటెండింగ్ చర్చ్, చర్చ్ కి మనం వెళ్తూ ఉండాలి. ఓకే, అలాగే కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి పిల్లలు. మనకి ఏసై చెప్తున్నారు కదా కుటుంబంగా మనం ప్రార్థనలు చేసుకుంటూ ఏసైతో మనం గడపాలి పిల్లలు. అలాగే పంచుట, మన దగ్గర ఉన్నవి మనం ఇతరులకి షేర్ చేయాలి. ఈ లెసన్ కూడా మనకి అయ్యింది కదా మొన్న. ఓకే, ఇవన్నీ కూడా మనకి బైబిల్లోవే. అలాగే డైలీ ప్రేయర్స్, మనం అనుదినము ప్రార్థనా పూర్వకంగా మన జీవితాన్ని అనుసరించుకోవాలి. బైబిల్ ప్రార్థనా రీతిలో మనం వెళ్తూ ఉండాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి పిల్లలు, ఒబేయింగ్ కమాండ్మెంట్స్. సో మనం ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఇవన్నీ కలిగి ఉంటే గనక మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్టు. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉందనుకోండి, మనం ఎప్పుడు కూడా ఏసైతో సహవాసాన్ని కలిగి ఉన్నవాళ్ళం అవుతాం. ఒకవేళ మనకి ఎక్స్ట్రా ఆయిల్ లేకపోతే మీకు అది కూడా నేను చూస్తాను ఎందుకు ఉండట్లేదు వాళ్ళ దగ్గర అంటే, ఇక్కడ చూడండి పిల్లలు, దేవుని వాక్యాన్ని చూడండి. ఇక్కడ ఏముంది? మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు, సామెతలు 1:7 కదా. ఇది కూడా అదే, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. కాబట్టి దేవుడు చెప్తున్నా ఎలా ఉండమని చెప్తున్నారో ఆయన మాటలు మనం వింటూ ఉంటే గనక మనం పరలోక రాజ్యం చేరగలం. ఇలా మూర్ఖంగా మనం ఉంటే గనక, ఇదిగో చూడండి, ఇది ఏ కలర్ మీద వేసాను? బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం? నరకం కదా, పాపం, నరకం కదా. కాబట్టి మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం పిల్లలు. అలాగే మరి మీకు నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు అడుగుతాను. అలాగే ఇక్కడ మీకు మెమరీ వర్స్ కూడా ఇచ్చాను. ఈ మెమరీ వర్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము. అలాగే ఇది మెమరీ వర్స్ చూడండి. ఓకే, అయితే మీరు ఇప్పుడు నేను చెప్పిన లెసన్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, వాళ్ళు టక్కని చెప్పాలి. ఎంత ఫాస్ట్ గా చెప్పాలంటే నేను ఇక్కడ మీకు లాటరీ వేస్తాను, మీరు నుంచి నాకు అంటే మీకు స్పాట్లైట్ చేసినాక నేను మీకు చెప్పిన దాన్ని బట్టి తీస్తాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను వీటిలో. ఓకే, ఇప్పుడు మనకి రివ్యూ గేమ్ లాగా నిమ్మక్క పాయింట్స్ ఇస్తుంది. ఓకేనా నిమ్మక్క? ఓకే అక్క. ఓకే, అయితే ఇప్పుడు ప్రజ్వల్ అక్క, నువ్వు ఎవరిని స్పాట్లైట్ చేస్తావో చెయ్యి. ఓకే అక్క, సరే. సన్హిత. సన్హిత కనిపిస్తుందా? ఇది నా దగ్గరది కనిపిస్తుందా? మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, సన్హితకి ఇప్పుడు క్వశ్చన్ తీస్తాను, ఏది వస్తుందో చూద్దాం. నేను ఏమి చూడట్లేదు, తనకి ఏ క్వశ్చన్ వస్తుందో తనే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు తన్ని మీరు అన్ని చేసన్నానా, నువ్వు చూడు. ఓకే ఓకే, ఇక్కడ తలుపు ఎప్పుడు వేయబడింది?
డోర్ వేయబడింది కదా, తను ఇప్పుడు స్పాట్ లైట్ చెయ్యి. తలుపు ఎప్పుడు వేయబడింది చెప్పమ్మా? అక్క వాళ్ళు నూనె అయిపోయిందని నూతస్తాకి వెళ్ళారు కదా అక్క, అప్పుడు ఎస్ఐ సిద్ధమైన వాళ్ళని తీసుకెళ్లారు కదా అక్క, అప్పుడు డోర్ వేసేసారు అక్క. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ అక్క. వావ్, ఎక్సలెంట్ ఆన్సర్ చెప్పింది. ఓకే ఓకే, కనిపిస్తున్నాయా? ఇదిగో ఏరో చెప్పండి. 1 2 3 నిమి, ఈ రోజుకి ఆ పాయింట్స్ వదిలేద్దాం, టైం సరిపోదు అవి పెట్టుకుంటే. ఇంకొక ఇద్దరు ముగ్గురిని అడిగేసి ఆపేస్తాను. బెన్నీ బెన్నీ వచ్చే వరకు చేశాను. ఓకే, ఆ ఇంకొకరికి చెప్పమ్మా. ఓకే ఓకే, ఏమక్క నో ప్రాబ్లం, బెన్నీ వచ్చే వరకు. తను అడుగు, తన పాయింట్స్ ఇవి. సంహిత చెప్పు తల్లి, ఫాస్ట్ గా వెళ్దాం. సన్హిత నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? నిన్న గర్ల్స్ 35,000, బాయ్స్ కి 20,000. ఓకే, ఇప్పుడు మరి గర్ల్స్ కి వచ్చి మరొక 6,000 పాయింట్స్. ఓ మై గాడ్, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు? జాన్ సమర్పణ్. అయ్యో నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో, నెక్స్ట్. ఆహా, హ్యాంగ్ అయిపోయి ఉంటది అక్కడికి వచ్చి. అదే అవునక్క. నగేష్ నానా ఇల్లు లేరు. సామ్సన్ చెప్పు నానా, నీ కొడుతీనా? ఓకే అక్క. ఓకే ఓకే, ఇప్పుడు నీ క్వశ్చన్, ఎంతమంది చక్కగా తయారయ్యి వచ్చారు? వెంటనే చెప్పాలి. టెన్ మెంబర్స్. వావ్, వెరీ గుడ్, 10 మంది, 10 మెంబర్స్. కమ్ ఆన్ విన్నర్స్, మనమే సామ్సన్, మనమే. కమ్ ఆన్ టీనా, లూజర్ లూజర్ విన్నర్ 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 రా, బాయ్స్ విన్నర్ లూజర్ విన్నర్స్, బాయ్స్ విన్నర్స్ లూజర్. స్టాప్ అంటక, స్టాప్ స్టాప్. అదే అక్క. ఓకే, లూజర్ అన్నారు కదా గర్ల్స్. చూద్దాం మీరు ఎక్కడున్నా 25,000 ప్రజలు అక్క మీరు. మా గర్ల్స్ 35 + 6 = 41,000 లో ఉంటాయి. వీళ్ళు 25,000 నుంచి మైనస్ కెళ్ళరా, ప్లస్ కెళ్ళరా? చూద్దామా. తీసుకున్నా. ఓకే, మొత్తం దివిటీలు ఎంత మంది పట్టుకున్నారు? 10 మెంబర్స్. 10, వెరీ గుడ్, 10 మెంబర్స్. అయితే వీళ్ళు ఎక్కడున్నారంటే చెప్పక, మాకు టెన్షన్ వస్తుంది అక్క. లూజర్ లూజర్ ఇప్పుడు బ్లెస్సీకి ఇద్దామా ఛాన్స్? ఒక్కటి బ్లెస్సీ, చాలా రోజుల తర్వాత వచ్చావు కదా. ఓకే, బ్లెస్సీకి ఏమొస్తుందో చూద్దాం చూద్దాం చూద్దాం. నా కోసం ప్రేయర్ చేశారు అందరికి, థాంక్స్ అక్క. ఓ వెరీ గుడ్. ఓకే, పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? విన్నర్ 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 లూజర్ 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 విన్నర్ విన్నర్ లూజర్ లూజర్ అక్క విన్నర్ 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 ఇంకా చిన్న మాట మార్చాలి.
అర్ధరాత్రి. వావ్ వెరీ గుడ్, అర్ధరాత్రి, మధ్యరాత్రి, మిడ్ నైట్. ఓకే ఓకే. బ్లెస్సి పాయింట్స్ సెలెక్ట్ చేసుకో, జోకరే సెలెక్ట్ చేసుకో. ఓకేనా? లూజర్ 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 విన్నర్ లూజర్ లూజర్ కమ్ ఆన్ బ్లెస్సి కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ బ్లెస్సి ఎప్పుడు చెప్పు. మీకు తీస్తున్నాను భానుశ్రీ, సన్హిత, లేకపోతే భాను ప్రకాష్. ఓకే చెప్పు. నూనె ఏమి చెప్తుంది మనకి, ఏమి తెలియపరుస్తుంది నూనె? నేను దేని గురించి చెప్పాను, నేను దేంతో పోల్చాను? ఇది చూపించాను కూడా నేను. ఆగండి అక్క, హాలీ బైబిల్. ఓ హాలీ బైబిల్ అని చెప్పారు వాళ్ళు. డిమ్మక్క చూడలేదు అక్క, చూడలేదు చూడలేదు చెప్పారు. కొత్త పిల్లలు కదా, ఎవరికి లేదు నిమ్మక్క, ఇక్కడ ఏం జరగలేదు నిమ్మక్క. ప్రజల మోసం మినియక్క రాను చెప్పు నాకు. మినియక్క క్లూ ఇచ్చాను, మినియక్క కూడా బాయ్స్ ని విన్నర్స్ అంటుంది. కాదు బాయ్స్ చెప్పారు, చెప్పిందా భాను ప్రకాష్ చెప్పాడక్క. తీయండి చూద్దాం ఇప్పుడు. చెప్పండి అక్కడ ఏది కావాలో చెప్పండి. అదేనక్క, అదే అక్క. ఓకే చూసేద్దాం పాయింట్స్. ఓకే ఎవరైనా బాయ్స్ గర్ల్స్ చెప్పండి, గర్ల్స్ అంటే చెప్తా. బాయ్స్ బాయ్స్ ఎంతలో ఉన్నారు ప్రజల? 35,000 అక్క. గర్ల్స్ 41 ప్లస్ 11 ఇన్ దా క్లాస్, 51,000 గర్ల్స్. అబ్బో సరే అయితే బాయ్స్ వచ్చి మరి 6,000. ఇంకెవరు ఉన్నారు? ఒక్కొక్కరిని చూపించు ప్రజలక్క. గర్ల్స్ లో మెర్సీ కృప చెప్తుంది, అన్నా గ్రేస్ చెప్పదు. ఓకే అన్నా గ్రేస్ కాలర్ ఛాన్స్. ఓకే అన్మ్యూట్ చేస్తున్నా, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే. ఎంత మంది నిద్రపోయారు? వెరీ గుడ్, 10 మంది నిద్రపోయారు కదా. ఓకే బ్లెస్సి నువ్వు తీయమ్మా, చూపించండి మెర్సీ కృప.
Winner, winner, winner. Loser, loser, loser. Loser. Stop, stop, stop. Winner, winner. ఓకే శ్యామక్క నువ్వు కంటిన్యూ చేయి ఓకేనా ఇస్తాను ఎవరు వెళ్ళి బాయ్స్ అండ్ గర్ల్స్ 6,000 ఓకే ఇంకా టైం ఉందా నేను వాడుచాం ఓకే ఇప్పుడు పిల్లలు ఇంకెవరు ఉన్నారు జానతన్ డేవిడ్ వచ్చాడక్క ఇప్పుడు వరకు కనిపించలేదు నాకు జానతన్ ఎలాగన్నా హాయ్ బాగున్నావా తలకాలం అయింది కదా వచ్చి ఏమైపోయావు జానతన్ మీ హెయిర్ తప్ప నాకేం కనిపించట్లే నీ ఫేస్ చూడాలని ఉందా ఓ సూపర్ హీరో బాగున్నావా చెవక్క చూడక్క వావ్ హలో జోకర్ బాబాయ్ బాగున్నావా జోకర్ బాబాయ్ అరవింద్ బాబాయ్ కలిసి అనుకున్నా కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మరి అది కొంచెం లేట్ అయింది సో నేను కూడా లేట్ వచ్చా మళ్ళీ మిమ్మల్ని మరి రేపు కలుస్తాను ఓకేనా అదేంటి బాబాయ్ నీకోసం ఎదురు చూస్తున్నాం బాబాయ్ మేము ఇప్పుడు ఎవరు జోనతన్ నువ్వు లెసన్ విన్నావా ఇలా ఇప్పుడే వచ్చావు ఆయన ఇంకొకరిని పెట్టండి చూపించు సూజన్ ఓకే నీకేం వస్తుందో చూద్దాం ఈ 10 మంది వచ్చారు కదా అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు పెళ్లి విందుకి వెళ్ళడానికి పెళ్లి విందుకి నేను ఒక మాట ఉపయోగించాను పెళ్లి విందు కన్నా ముందు ఒకళ్ళు కలవటాకు వచ్చారు అని చెప్పాను గర్ల్స్ కి ఇచ్చాలక్క ఇంత గర్ల్స్ పక్కన గర్ల్స్ ఉన్నట్టు ఇచ్చాడక్క షెర్లీ నువ్వు చెప్పరా షెర్లీ పెండ్లీ లక్క చెప్తది పెండ్లి కుమారుని కలడానికి వావ్ వెరీ గుడ్ పెండ్లి కుమారుని కలవటానికి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు గర్ల్స్ కి ఎన్ని పాయింట్స్ ఓకే చెప్పమ్మా ఏది కావాలో సెకండ్ రో సెకండ్ వన్ అక్క సెకండ్ రో ఓకే మరి నా పేరే వస్తుందేమో చూద్దామా ఇప్పుడు అక్క ఇప్పటి వరకు మీరు మీ దాంట్లో వచ్చిందా ఈ కౌంట్ వచ్చిందా ఎవరికన్నా అయితే ఇది చాలా పెద్ద సంబంధం బాయ్స్ కి ఇప్పుడు ఎవరున్నారు బాయ్స్ చూపించు రే జోకర్ బాబు ఎక్కువ ఇస్తున్నాడు పాయింట్స్ చెప్పండి మరి ప్రిస్కిల్ నగేషేడి ఇందాక మీరు లేరు ఓకే ఆగండి అక్క గర్ల్స్ కాదు బాయ్స్ కి క్వశ్చన్ కాదా
ఇక్కడ చూద్దాం ఎక్స్ట్రా ఆయిల్ ఎంత మంది దగ్గర ఉంది. జాయస్ కనపడలేదు, జాయ్ కనపడలేదు, ఎంత మంది దగ్గర ఉంది? ఐదుగురు. ఐదుగురు, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పనా? స్టాప్ చెప్పు. స్టాప్ ఇక్కడ. ఇక్కడ అదే అక్క. ఇదా బాబాయ్? జాకర్ బాబాయ్. ఓకే. వావ్, మా ఓల్డ్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీరు ఎలాంటి అలా క్యాన్సిల్ ఆ ఈరోజు? ఓకే, ఎవరు ఇప్పుడు? సన్వియా కాదు, సాషా. ఓ వెరీ గుడ్, సాషా. హాయ్ సాషా. హాయ్ సాషా. సాషాకి క్వశ్చన్ ఏంటి అంటే, దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు? పెండ్లి కుమారుడు వచ్చిన కేక ఎంతమంది విన్నారు? దగ్గరకు వచ్చింది. ఇంకా చెప్పు. నెంబర్ 9 ప్లస్ 1. నెక్స్ట్ నెంబర్ 9 ప్లస్ 1 9. నెక్స్ట్ నెంబర్ 9 ప్లస్ 1. అప్పుడు ఎంత? అప్పుడు ఎంత? 9 ప్లస్ 1 ప్లస్ 1 కాదు, ప్లస్ 1 కాదు. 9 నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ 1. come on Sasha, come on, you can. నెక్స్ట్ నెంబర్ Sasha, జోకర్ బాబు తెలుస్తున్నా నిన్ను. 1 అని చెప్పు. 1 2 చెప్పు Sasha, చెప్పు. బా చూపిస్తుంది. 10 ఇదిగో నీ ఆన్సర్ సాషా తల్లి. 10 సాషాకి బోల్ పాయింట్లు రావాలి ఇప్పుడు. నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. విన్నర్, విన్నర్. అదే అదే చెప్పింది పైది. ఓ అదే అదే. సాషాకి 13,000 పాయింట్. సాషా, సాషాను ఒకసారి స్పాట్లైట్ చెయ్యి. థ్యాంక్ యూ బాబా. చక్కర్ బాబా చెప్పు సాషా. అక్క చక్కర్ బాబాతో మాట్లాడు, నీ ఫేస్ కనపట్లే. నీ ఫేస్ చూపించినానా? చెప్పు తల్లి. ఓ భలే గున్నావమ్మా, అసలు నువ్వు కనిపించట్లేదు మాకు. చెప్పు సాషా, నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 13,000. గ్రేట్ కదా. హాయ్ బాయ్ 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 చెప్పవా బాబాయ్ అమ్మ? ఓకే ఓకే, వెరీ గుడ్. హాయ్ బాయ్. ఓకే ఓకే. గర్ల్స్ టోటల్ ఎంత వచ్చింది ప్రజలక్క? 83,000 అక్క. 83,000. మేము ఇంకో లెసన్ లో తెచ్చుకుంటాం నిమ్మక్క.
జోకర్ బాబే ఉంటాడు కదా రేపు కూడా. పిల్లలు రేపు మనం ఇంకా బాగా చెప్తాం పిల్లలు, సరేనా? ఓకే పిల్లలు, రేపు మరి రేపు మీరేం చేయండి పిల్లలు, రేపు మరి సండే కదా, మీరు సండే చర్చ్ కి వెళ్ళినప్పుడు ఎంత బాగా రెడీ అయ్యి వస్తారు. రేపు కూడా మీరు బ్యూటిఫుల్ కింగ్స్ లాగా, బ్యూటిఫుల్ కింగ్స్ లాగా బాగా రెడీ అయ్యి రావాలి పిల్లలు. మీరు ఎంత బాగా రెడీ అవుతారు, మీరు ఎంత బ్యూటిఫుల్ గా రెడీ వస్తారు నేను చూస్తాను పిల్లలు. నేను ఎప్పుడు ఒకసారి సెలీనా అవుతున్నాను పిల్లలు, అలాగే మీరు కూడా రేపు సండే ఈవినింగ్ మరి మీరు ఈవినింగ్ మరి మీరు ఎంత బాగా రెడీ వస్తారు నేను చూస్తాను పిల్లలు. నేను కూడా రేపు మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని వస్తాను పిల్లలు, మరి రెడీగా ఉన్న పిల్లలు రేపు చూస్తాను మిమ్మల్ని ఎవరు ఎంత బాగా రెడీ అవుతున్నారు. రేపు సాయంత్రం మళ్ళీ మంచి జోకర్ గేమ్ మనం ఆడదాం పిల్లలు. పిల్లలు మీకు అర్థమైంది కదా జోకర్ బాబా ఏం చెప్పాడో, రేపు చక్కగా మన 100 డేస్ సెలబ్రేషన్ లో ఎంత బాగా వచ్చారో జోకర్ బాబాయ్ చూసారు కదా బాబాయ్, మీరు చెప్పండి. చూసాను 100 డేస్ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది, నేను చూసాను. మీ ఫ్యాన్సీ డ్రెస్ చాలా బాగుంది పిల్లలు, మీ హోమ్ వర్క్స్ కూడా అసలు ఫ్యాంటాస్టిక్, మీరు చాలా చాలా బాగా చేస్తున్నారు. అవన్నీ చూస్తున్నాను నేను, మీరు ఎంత కష్టపడుతున్నారు హోమ్స్ అన్ని చూస్తున్నాను. మీరు షిప్ తయారు చేయడము, ఇంకా మెట్లు తయారు చేయడము, ఇంకా బిల్డింగ్స్ అవన్నీ నేను చూస్తున్నాను పిల్లలు. హ్యామర్ తయారు చేశారు అది కూడా నేను చూసాను పిల్లలు, అన్ని చూస్తున్నాను. మరి పిల్లలు రేపు ఇంకా మీరు బాగా బాగా పూజ చేస్తారు చూస్తాను పిల్లలు. మరి మీరందరూ రేపు మంచిగా రెడీ, బాగా రెడీ, మంచి ఫ్యాన్సీ డ్రెస్ లో మీరు రెడీ రావాలి పిల్లలు. నేను రేపు మిమ్మల్ని చూస్తాను పిల్లలు, మీరు బ్యూటిఫుల్ గా మీరు చర్చ్ కి ఎంత బాగా సంతోషంగా మీరు మంచి డ్రెస్ వేసుకొని వెళ్తారు. అలాగే రేపు సండే స్కూల్ కి రేపు మీరు రావాలి పిల్లలు, నేను చూస్తాను పిల్లలు. ఆర్ యు రెడీ పిల్లలు? ఓ yes yes Jesus ప్రజ్వల నాకు ఒకసారి స్పాట్లైట్. ఓకే పిల్లలు మరి ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా ఏసఐ తోటి లేకపోతే పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళినట్టు పిల్లలు వెళ్ళారు. అయితే ఎవరైతే సిద్ధపడకుండా ఇంకా కొనుక్కోవటానికి వెళ్ళి లేకపోతే బైబిల్ చదవకుండా, మనం చెప్తున్నాం కదా ఇవన్నీ ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా లేకపోతే ప్రార్థన ఇవన్నీ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతారు పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి, ఏసైతో ఉంటూ బైబిల్ చదువుకుంటూ మనం పరలోక రాజ్యం చేరాలని ప్రార్థన చేసుకుంటూ. ఏసఐ ఎప్పుడు వస్తారో, మన ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో మనకి తెలియదు. మిడ్ నైటే రావచ్చు, ఇక్కడ మిడ్ నైట్ వచ్చారు కదా పెళ్లి కుమారుడు లాగా కదా. మరి మన దగ్గరికి ఎప్పుడు వస్తారో ఏసఐ మనం వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. నిద్రపోతూ ఉండి మన దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ లేకపోతే మనం కూడా బయట ఉండిపోతాం, ఏసఐ లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటారు పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మంచి మంచి పనులు చేస్తూ మనం అలా ఏసైకి ఇష్టమైన వాళ్ళంలా ఉంటే మనందరం కూడా హెవెన్ కి వెళ్తాం పిల్లలు, పరలోక రాజ్యం చేరతాం పిల్లలు. కాబట్టి మనం ఎవ్వరం ఇక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి ఈ రోజు ప్రభా మరి బిడ్డలు నాయన 10 కన్యకులు ఏ విధంగా కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపడలేదు, నేను వాళ్ళు సిద్ధపడితే ఏంటి సిద్ధపడకపోతే ఏంటి అనే పరిస్థితిని ప్రభా బిడ్డలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజముగా ప్రభా మేమందరము మీరు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఏసయ్య మీకు వందనాలు ప్రభా, ఎందుకంటే మేము సిద్ధపడి లేకపోతే ప్రభా మేము నరకానికి వెళ్ళిపోతాం ప్రభా, మాకు అది వద్దు తండ్రి. భయంకరమైన పరిస్థితి ప్రభా, మేము పరలోక రాజ్యం చేరుకుంటే మీ సన్నిధిలో గంతులు వేస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉండొచ్చు ప్రభా, మాకు అది కావాలి తండ్రి. కాబట్టి మేము అనుదినము కూడా నీ సన్నిధిలో ఎదగటానికి బిడ్డలకి మాకు అందరికి కూడా గొప్ప ధన్యత దయచేయమని అడుగుచ్చు. మేమందరం కూడా ఎప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ మేము దగ్గర పెట్టుకునేలాగా దివ్య వాక్యాన్ని మేము అనుదినము చదువుతూ ముందుకు వెళ్ళగలగటానికి సహాయం చేయమని ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇది ముగింపు ప్రార్థన కాదు, నేను వాక్యం గురించి చేశాను. ఇప్పుడు ముగింపు ప్రార్థన, అది లాస్ట్ ప్రేయర్, అది ఒక సెలక్షన్ అయిపోయినాక కల్పన గారు ఉంటే కల్పన గారికి ఇచ్చేయండి, లేదంటే ప్రవీణ గారు చేస్తారు. భావని గారు, కల్పన గారు
కల్పన గారు ముగింపు ప్రార్థన చేయండి. సరే. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు మోకరించి రెండు చేతులు జోడించండి, ముగింపు క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్ముడా, సండే స్కూల్ పరిచర్యలో ప్రారంభం నుండి ముగింపు వరకు మహోన్నతుడా నీకు వందనాలు నాయన. పాటల ద్వారా నా తండ్రి మీరు మహిమను పొందుకున్నారు. పిల్లలందరూ కూడా ప్రభువా నీకు స్తోత్రం నాయన. వారి వారికి ఇచ్చిన హోంవర్క్ ను ఎంతో సంతోషంగా ఆనందముగా ప్రభువా చూపిస్తూ నాయన మీ నామమును గణపరిచినారు ప్రభువా. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రము నాయన. పిల్లలు తండ్రి చెప్పబడిన వాక్యమును చక్కగా గుర్తుంచుకోగలుగునట్లు మీరు సహాయం చేయమని వందనములు నాయన. గేమ్ విషయంలో కూడా పిల్లలైన వారందరి కూడా నాయన ఎంతో సంతోషంగా ఆనందంగా ఏకీభవించే భాగ్యమున్నాయన. చిన్న బిడ్డలకు అనుగ్రహించినందుకు నీకు ప్రణతులు వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నారు నాయన. విన్న వాక్యమును బట్టి బిడ్డలైన వారు తండ్రి చిన్ననాటి నుండే నాయన మీ యొక్క మాటలను తండ్రి వారి యొక్క అంతరంగంలో భద్రపరుచుకునేటట్లు నాయన నెవరవేసుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. ఇట్టి విధముగా పరిశుద్ధాత్ముడా బిడ్డలైన వారందరూ ప్రతి దినము ఏకీభవించుచుండగా వారి వారి జీవితంలో నాయన గొప్ప ఆశీర్వాద కార్యములు నాయన మీరు జరిగించి మీ నామ మహిమార్థమై రాబో దినములో ఒక్కొక్క బిడ్డని నాయన బలమైన సేవకునిగా మిషనరీగా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన మరియు ఏకీభవించిన నాయన ఒక్కొక్కరిని బట్టి నీకు ప్రణతులు నాయన. నాయన లెసన్ చెప్పిన వారిని బట్టి, పాటలు పాడించిన వారిని బట్టి తండ్రి నీకు స్తోత్రం నాయన. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఈ దినమును నేర్చుకున్న పాఠము భవిష్యత్తులో ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడా లాస్ట్ లో నాయన పిల్లలు నిరుత్సాహ పడుకోకుండా తండ్రి నాయన ఎంతో సంతోషకరమైన రీతిలో పరిశుద్ధుడా నాయన జోకర్ ని మా మధ్యలోనికి తీసుకువచ్చి పిల్లలందరి కూడా తండ్రి సంతోషంతో నాయన ఇదిన కార్యక్రమం ముగించుకునే కృపను అనుగ్రహించినందుకు వందనములు ప్రణతులు చెల్లించుకొనుచు. మరలా రేపటి దినమునకు నాయన ప్రతి దినము వచ్చుచున్న వారు కాకుండా అనేక నూతన బిడ్డలను మా మధ్యలోనికి నడిపించుకుని వచ్చి మహిమను పొందుకునిమని ఈ దిన దీవిన ఆశీర్వాదముల చేత దీవించి పంపించమని దీవెనకర్త మహోన్నతుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, మాకు కావాల్సిన అనుహారం మీరు మాకు దయచేయము, మా ఏళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక దృష్టి నోటి చంపించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి రమ్యోని సహవాసము, శాంతి సమాధానము బిడ్డలో ప్రతి బిడ్డకు వారి తదితరులు ఆనంద ప్రాక్చర్యలు పొంది మిత్రులకు సండే స్కూల్ టీచర్స్ ఎవరిలో వినిపించలేదన్నా. ఓకే, అంటే నాకు వేరే కాల్ వస్తుంది అన్నమాట, కాల్ రావడానికి కట్ అవుతుంది. ప్రైస్ ది లార్డ్ అంకుల్.